మనం చాలా ఇష్టపడి మొక్కల్ని అయితే పెంచుతామండి. కాకపోతే ఇప్పుడు ముఖ్యంగా ఈ సీజన్, ఈ వర్షాలకి లేకపోతే వచ్చే చలికాలంలో రకరకాల పెస్ట్లు అయితే అటాక్ అవుతాయి మనం మొక్కలకి. లీఫ్ మైనర్ కానీ, పేను బంక, పచ్చదోమ, తెల్లదోమ అండ్ అలాగే ఫ్రూట్ ఫ్లై అటాక్ అని చెప్పాను, రకరకాలుగా జరుగుతాయి. వీటన్నిటికీ మనం చాలా రకాలైన స్ప్రేలు చేస్తామండి. అండ్ ఒక్కోసారి ఆ స్ప్రేలు చేయటం కుదరచ్చు, కుదరకపోవచ్చు. సో వీటన్నిటిని చాలా ఈజీగా కంట్రోల్ చేసే సొల్యూషనే ఇవాళ వీడియో అండి. హలో నేసాలు, వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం. మన ఛానల్లో ఆల్రెడీ శ్యామ్ ప్రసాద్ గారి మిద్దె తోటకి సంబంధించి 2 వీడియోలు అయితే పోస్ట్ చేయడం జరిగిందండి. ఎవరైనా మిస్ చేస్తే అవి చూడండి, లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇవాళ వీడియోలో మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, 80% ఆఫ్ మన గార్డెన్లో వచ్చే పెస్ట్ని చాలా సింపుల్గా శ్యామ్ ప్రసాద్ గారు అయితే మనకి సొల్యూషన్ అయితే ఇవాళ చెప్తున్నారు. సో ఈ వీడియో అయితే ఎవ్వరు మిస్ చేయకండి, మీ అందరికీ చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో స్కిప్ చేయకుండా వీడియో చూస్తే కనుక మీకు పూర్తిగా అర్థమవుతుందండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా శ్యామ్ ప్రసాద్ గారి మాటల్లోనే ఆ సొల్యూషన్ ఏంటో విందామండి. అలాగే మనం ఎంతో కష్టపడి కూరగాయలు పెంచుకుంటాం. కూరగాయలు పెంచుకున్నప్పుడు కూరగాయల్లో మనకి కుచ్చు వచ్చేస్తుంది కదండి, అదేంటంటే ఒక ఫ్రూట్ ఫ్లై అనే ఈగ వల్ల కుచ్చు వస్తుంది. ఆ ఫ్రూట్ ఫ్లై అనే ఈగ వచ్చి ఏం చేస్తుందంటే, సపోజ్ మనకి ఆడపువ్వు ఉందనుకోండి, ఆడపువ్వు మీద వచ్చి ఆ పువ్వు మీద గుడ్డు పెట్టింది. గుడ్డు పెట్టిన తర్వాత మనకి ఆడపువ్వు పాలినేషన్ జరిగి కాయ ఎదిగే సమయంలో ఆ గుడ్డు కూడా లార్వా అయిపోయి, ప్యూపా అయిపోయి మళ్ళీ ఈగగా మారిపోతుంది. సో అది పెరిగే క్రమంలో కాయ లోపలికి వెళ్ళిపోయి గుజ్జు అంతా తినేస్తుంది. ఓకే, దానికి 4 స్టేజెస్ ఉంటాయి. ఏది ఫ్రూట్ ఫ్లైకి మనకి అందుకని డ్యామేజ్ వస్తుంది, లోపలంతా తినేసినట్టు లేదా పురుగు ఉండడం అలా జరుగుతుంది. దాన్ని కంట్రోల్ చేయాలంటే మనం వేప నూనె కానీ ఏ నూనె కొట్టినా చాలా తక్కువ కంట్రోల్ అవుతుంది. అట్లాంటప్పుడు మనకి ఇట్లాంటి ట్రాప్స్ ఉంటాయి, ఇక్కడ చూసారు కూడా, అందులో మనకి ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అని పేరు కూడా ఉంటుంది. అవును, దీనికి ఏంటంటే మనకి ఇది ఓపెన్ అండి. ఓకే, ఇక్కడ హోల్స్ ఉంటాయి, అలాగే ఇక్కడ హోల్స్ ఉంటాయి, ఇది ఓపెన్, రెండు ఓపెనే. మనకి ఇటు సైడ్ వచ్చేసరికి ఇక్కడ టాబ్లెట్ ఉంటుంది, అంటే పురుగులు అట్రాక్ట్ అవ్వడానికి దానికి కావాల్సిన టాబ్లెట్స్ అన్నమాట. ఇలా ఉంటాయి టాబ్లెట్స్. ఓకే, ఇలా అంటే ఇది నేను ఫస్ట్ ఒకటి ఆల్రెడీ వాడేశాను, వాడి కొంచెం పవర్ ఉన్న తర్వాత ఇంకో టాబ్లెట్ పెట్టా, వేస్ట్ చేయడం దేనికని. సో ఇలా పెట్టేస్తే మనకు ఫ్రూట్ ఫ్లైస్ వచ్చి ఇందులో నుండి ఆ స్మెల్కి వచ్చేసి ఇందులో ఇరుక్కుపోతాయి, అట్రాక్ట్ అయ్యి అందులో. అవును, మనకి పళ్ళ మొక్కలకి దానికి మొక్కలే కానీ కూరగాయల మొక్కలే కానీ ఏమైనా సరే, ఏవైనా సరే దానిలో కుచ్చు అంటే ఫ్రూట్ ఫ్లైలో వచ్చినప్పుడు ఇది అయితే బెస్ట్ మెథడ్. ఓకే, మనకి టాబ్లెట్ వచ్చేసరికి 1 మంత్ వస్తుంది. 1 మంత్ వస్తుంది, 1 మంత్ వస్తుంది. టాబ్లెట్ కాస్ట్ ఎంత నాకు క్లియర్గా తెలియదు కానీ 1 మంత్ వస్తుంది, 1 మంత్ లేదా 45 డేస్ వస్తుంది. మనం అస్తమాన ఆ టాబ్లెట్ మార్చుకుంటే సరిపోతుంది, ఇది అలా ఉండిపోతుంది అంతే, ఇంకా సేమ్ అలా వేలాడుతూ ఉంటుంది. ఓకే, ఈ కూరగాయల్లో కానీ ఫ్రూట్స్ లో కానీ వచ్చే పుచ్చులో 80% మనం కంట్రోల్ చేయొచ్చు. 80% అంటే ఏమీ స్ప్రే చేయకుండా ఓన్లీ వీటితోనే 80% కంట్రోల్ చేయొచ్చు. ఇంకా మిగతా వచ్చే ఇది పెట్టాక ఇంకేమైనా ఉంటే మనం హ్యాండ్ పిక్ చేసేస్తే సరిపోతుంది. అలాగే మనకి కూరగాయల్లో అంటే బీరకాయల్లో సహజంగా వచ్చేసరికి బీర ఆకులకి గ్రీన్ గా ఉన్న తర్వాత దాని మీద ఎల్లో మచ్చలు వస్తాయి. అవును, మొజాయిక్ వైరస్ అంటారు, బాగా చూస్తాం అది. ఆ మొజాయిక్ వైరస్ వచ్చేసరికి మనకి తెల్లదోమ వల్ల వస్తుంది. ఓకే, తెల్లదోమకి ఎల్లో కలర్ అంటే ఇష్టం, దానికి అట్రాక్ట్ అయితే అనమాట తెల్లదోమ. సో ఈ ఎల్లో ప్యాడ్స్ అంటే ఇలా ఉంటాయండి, ఇటు జిగురు ఉంటుంది, ఇటు జిగురు ఉంటుంది. మనం ఓపెన్ చేసేసి ఇలా కడితే కనుక తెల్లదోమ, పేనుబంక, లీఫ్ మైనర్ చూడండి ఎన్ని పురుగులు ఉన్నాయో చూడండి, అన్ని రకాల ఎన్ని పురుగులు మనం చంపాలంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని పెస్ట్ మనము వేప నూనెలు కొట్టాలి. ఇటు ఉంది, ఇటు ఉంది, ఇటు ఉంది. అవును, ఇది ఒకటి కాదు, నాకు ఉంది కనీసం ఇంచుమించు 4-5 పెట్టేసా గార్డెన్. ఓకే, ఎన్ని అడుగుల్లో పెట్టాలి అంటే కనుక మనకి పందిళ్ళు కానీ సుమారు ఒక 4-5-6 అడుగుల మధ్యలో పెట్టుకోవచ్చు అండి. అవి 10 మొక్కలు ఉన్నాయి అనుకోండి, ఒకటి సరిపోతుంది. ఇది మనం ఫిల్ అయిపోతుంది అనగా తీసేసి మళ్ళీ దాని అలా వదిలేసాం అనుకోండి, ఎక్కడ ఇంకా కొంచెం ఉన్నా అంటుకుపోతాయి, అంటుకుపోతాయి. పక్కన ఇంకోటి, అలాగే ఇక్కడ మీకు బ్లూ ఉంది, బ్లూ స్టికీ ట్యాప్స్, ఇది మనకి తామర తెగులు అంటారు. అంటే మిరపలో గానీ మనకి ఆకు ముడుచుకుపోయి తామర పురుగు అంటారు కదా, బ్లాక్ గా ఉంటుంది. అవును, తామర పురుగులకి ఇది బెస్ట్ అనమాట.
తామర పురుగులన్నీ దీనికి అట్రాక్ట్ అయిపోతాయి. తామర పురుగులు, పేను బంక అట్లాంటివి అన్ని బ్లూ ట్రాప్. ఇప్పుడు ఇది మనం మిరపలో అంటున్నారు కదా, ఇది ఎంత హైట్ లో పెట్టుకోవాల్సి వస్తుందండి మిరప? అంతే చెప్పినట్టు 5 ఫీట్ 6 ఫీట్ 6 ఫీట్ అలా పెడితే ఏమైనా సరే ఈ ట్రాప్స్ అన్ని కూడా ఈ కూరగాయల మొక్కలకు దగ్గరలో ఉండాలి. దగ్గరలో ఉండాలి అంటే మనకి ఇప్పుడు ఫ్రూట్స్ మీదకి వచ్చి వస్తాయి కదండి, అదే ఫ్లవర్ మీదకి వచ్చి వస్తాయి కదా అవన్నీ పురుగులు, వాటి దగ్గరలో పెడితే కనుక ఈ స్మెల్ కి అవి అట్రాక్ట్ అయిపోయి ఇందులోకి వెళ్ళిపోతాయి. ఇందులోకి వెళ్ళిపోతాయి. బాగా సక్సెస్ అయిందండి ఇదైతే. ట్రాప్స్ మట్టికి మీకు బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఉన్నాయి కూడా ఏమి, ఇది ఫ్రూట్స్ లైకే. ఓకే ఇది ఒక రెడ్ గా ఉంది చూసారా? అవును. దాని మెడిసిన్ అది, దాని స్మెల్ కి వచ్చేస్తాయి అన్నమాట, వచ్చి ఇందులో పడిపోతాయి. ప్రస్తుతానికి అయితే ఇందులో లేవు. ఇది కొత్తగా యాడ్ చేశారు గార్డెన్ కి. ఇవాళే పెట్టా నేను. ఇదిగోండి తామర పురుగులే కానీ పేను మంకే కానీ. అవును చూడండి అసలు ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే మనకి అయ్యే పని కాదు ఈ ట్రాప్స్ తో. ఇది రేట్ కూడా పెద్ద, రేట్ కూడా 15 రూపాయలు 15 రూపాయల లోపే ఉంటది. అవునండి మనం బల్క్ గా తెచ్చుకుంటే ఇంకా తక్కువే అవుతుంది. ఇదిగోండి ఫ్రూట్ ఫ్లైస్ అంటే ఇవన్నీ ఈగలు. అవును ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చూసారా ఇవి, ఇదిగోండి ఇటు చూడండి నేను ఉన్నాయి. అవును ఇలా మొత్తం స్టిక్ అయిపోతాయి. ఇదిగోండి ఇక్కడ ఇల్లు ట్రాప్స్ అనేది మీరు కంపల్సరీ గార్డెన్ లో యాడ్ చేసేసుకున్నారు. ఫ్రూట్ ఫ్లై ఈగ అంటే ఇది. అవును ఇవన్నీ కూడా తామ మన తెల్ల పేని బంకాయి. అవునండి అలా ప్రతి చోట మేము ఉండే చూడండి అసలు మనం పెట్టామో దీని వల్ల నష్టం అనేది అసలు కనిపించదు. అవును చూడండి పండుగ చూడండి పండుగ చూడండి ఎన్ని ఉన్నాయో ఇటు కూడా ఉంటాయి అలాగే సేమ్. అవును ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే మనకి హ్యాండ్ తో అయ్యే పని కాదు. అంటే మీకు నేను దీనివల్ల లాభం ఏంటో చెప్తున్నాను. మనకి చిక్కుడు చెట్టు ఉందంటే దానికి వచ్చే ఏంటి పెస్ట్ ఏంటి, పేను బంక. ఇది చూడండి పేను బంక బా, దీనికి పేను బంక రాలే ఇంత మట్టికి నాకు. అవునా ఓకే. ఇప్పుడు ఆ పేను బంక వచ్చి దానికి మళ్ళీ మనం బూడిద కొట్టి ఇవన్నీ అయితే రాలేదు నాకైతే ఆ ప్రాబ్లం. ఓకే వీళ్ళు వచ్చినా జస్ట్ ఏదో చిన్నది వస్తుంది కానీ మనం చేతితో తీసేయచ్చు. చేతితో తీసే బాగా ఉపయోగపడుతుంది అండి ఇది. ట్రాప్స్ అనేవి బాగా ఉపయోగపడుతున్నాయి. దానికి టాబ్లెట్లు మార్చుకోవాలి. ఒకవేళ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఉన్నాయి కదా మనకి, అది నా దగ్గర ఒకటే ఉంది. సపోజ్ ఇంకా ఇక్కడ మనకి ఎక్కువ డ్యామేజ్ అవుతుంది అనుకోండి, ఇలా డిస్పోజల్ బాటిల్స్ ఉంటాయి కదా, టాబ్లెట్ చెప్పాను కదా మీకు. అవును అదొక్కటి తెచ్చి పెట్టుకుంటే టాబ్లెట్ ని ఇలా చిన్న వైట్ తో కట్టేసి ఇక్కడ బాటిల్ కి హోల్ పెట్టాను. ఇక్కడ కట్టేసా, ఇక్కడ చిన్న చిన్న హోల్స్ పెట్టా. ఓకే ఇక్కడ చూడండి. సో ఈ టాబ్లెట్ పవర్ కి ఆటోమేటిక్ గా దీంట్లో కూడా వెళ్ళిపోతాయి. ఇప్పుడు మీరు గమనిస్తే ఈ హాఫ్ పైన హోల్స్ పెట్టారు అంటే ఏంటి, కింద వాటికి మళ్ళీ ఎగ్జిట్ కి లేదు. లేదు అలాగే ఇప్పుడు మనకు వాన పడినా గానీ ఇందులోకి వాటర్ వెళ్ళదు. అవును దీని డామేజ్ అవ్వదు. డామేజ్ అవ్వదు నిజమే. టాబ్లెట్ ఒక్కటి మనం తెచ్చుకుంటే సరిపోతుంది, మనం వేస్ట్ గా పారేసే వేస్ట్ అనుకుంటే. అలాగే ఇది మనకి ఒకసారి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ లో చూసానండి, మన తులసి మొక్క ఉంటుంది కదా. ఓకే తులసి మొక్కకి ఈ పండుగ అట్రాక్ట్ అయిద్దంట, అందుకని ఏం చేశాను తులసి ఆకులు అరటి గుజ్జు బెల్లం కలిపి వాటర్ పోసాను. ఇది పులిసే కొంది ఆ స్మెల్ కి అవి అట్రాక్ట్ అవుతాయి. ఓకే దాని కూడా సేమ్ ఇలా హోల్స్ పెట్టేశారు. ఇది ఒక చిన్న ప్రయోగం అనే చెప్పాలి, సక్సెస్ అయితే కనుక మళ్ళీ వీడియో అందరూ చక్కగా ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు చెప్పేవన్నీ కూడా ఎకనామికల్ గా చక్కగా ఎవరైనా చేసుకోగలిగేవి ఈజీగా. మనకి గార్డెన్ లో తక్కువ సమయం స్పెండ్ చేసే వాళ్ళకి ఇవన్నీ బెస్ట్ ఆప్షన్స్. 10-15 రూపాయలు అనేది మనకి లెక్క కాదు. లెక్క కాదు. ఇప్పుడు వేప నూనె కొనాలన్నా లీటర్ 450-500 లేనిది అసలు, అది కూడా లేదు కదా. ఇది బెస్ట్ ఆప్షన్. నాకైతే బాగా రిజల్ట్ వచ్చింది. అవును బెస్ట్ అనేది తక్కువే ఉంది రిజల్ట్ కనిపిస్తుంది కదండి. మీరు హార్వెస్ట్లు కాకరకాయలే గాని ములక్కాయలే గాని అన్ని కూడా బాగుంది. సో చూసారు కదండి వాళ్ళ వీడియో, దాదాపు 80% ఆఫ్ మనకు వచ్చే మేజర్ పెస్ట్ అన్నిటినీ కూడా మనం ఈ ట్రాప్స్ యూస్ చేసి
కంట్రోల్ లోకి తీసుకురావొచ్చండి అండ్ రిమైనింగ్ 20% అంటారా అవి మనం చేతితో అయినా తీసేయచ్చు లేదంటే అప్పుడప్పుడు మనం స్ప్రే చేసే వాటితో అవి కంట్రోల్ అయిపోతాయండి 80% కంట్రోల్ అయిన తర్వాత మిగతా 20% ని మనం కంట్రోల్ చేయలేమా చెప్పండి సో మీరందరూ కూడా మీ గార్డెన్స్ లో ఈ ట్రాప్స్ ని అయితే పెట్టుకుంటే గనక మీకు చాలా బాగా రిజల్ట్ అనేది వస్తది అండ్ అలాగే ఆ డిఫరెన్స్ ని మీరే గమనిస్తారు ట్రాప్స్ పెట్టక ముందు అండ్ పెట్టిన తర్వాత సో ఇదండి ఇవాల్టి వీడియో ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను అండ్ అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేసి పాత వీడియోలు అన్ని కూడా ఒక్కసారి చూడండి మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఏ ఉంటది అండ్ అలాగే మీరు ఒకవేళ ఈ వీడియో చూసిన తర్వాత ట్రాప్స్ పెడితే కనుక ఆ రిజల్ట్ ఎలా ఉంది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయడం మటుకి మర్చిపోకద్దు సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి స్టే ట్యూన్ టు ఆర్గానిక్ నేస్తం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఇప్పుడు మీరు చూసే ఈ క్లిప్పింగ్ అంతా కూడా శ్యాంప్రసాద్ గారి మిద్దె తోట ఆ వీడియో ఫుల్ వీడియో కనుక ఎవరన్నా చూడకపోతే కనుక 35 ఫ్రూట్ ప్లాంట్స్ టెర్రస్ మీద గ్రో చేస్తున్నారండి విత్ సక్సెస్ఫుల్ హార్వెస్ట్తో ఆ వీడియో చూడండి చాలామందికి యూస్ఫుల్ అవుతుంది సో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు ఖచ్చితంగా ఆ వీడియోస్ చూసి మీ అభిప్రాయాన్ని తెలపడం మటుకి మర్చిపోకండి థ్యాంక్ యూ